అందరికీ నమస్కారం. నేను వివినుత కోట, జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్. గత 4 సంవత్సరాలుగా ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో సామాన్యుడు కూడా బ్రతకలేని పరిస్థితి. ఇప్పటి వరకు మన రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. నవరత్నాలని చెప్పి అపతప్పు మాటలతో దొంగ హామీలతో ఒక్క అవకాశం అంటూ అటు మహిళలను ఇటు యువతను మోసం చేసి గెలిచి తీరా గెలిచాక అభివృద్ధి గాలి కొదిలేసి చేసేవన్నీ మోసాలు, కబ్జాలు, దాడులు, దందాలు, దౌర్జన్యాలు, ఇలా రౌడీ రాజకీయాలు చేస్తూ ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు ఈ జగన్ రెడ్డి. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి సంజీవనని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో రాజీనామా డ్రామాలు ఆడి మా ప్రభుత్వం రాగానే మెడలు వంచి తలలు వంచి ప్రత్యేక హోదాని, స్పెషల్ కేటగిరీ స్టేటస్ని తీసుకొస్తానని చెప్పిన జగన్ రెడ్డి తీరా గెలిచాక ప్రత్యేక విమానాల్లో వెళ్ళి అక్కడ కాళ్ళు పట్టుకొని నా కేసుల నుండి నన్ను విముక్తి చేయండి, నన్ను కాపాడండి అని కాళ్ళు పట్టుకుంటున్న పరిస్థితి ఈ జగన్ రెడ్డిది. మహిళా మనులను అడ్డం పెట్టుకొని మహిళల ఓట్ల కోసం పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన ఈ జగన్ రెడ్డి తీరా గెలిచాక 25 సంవత్సరాలకు మద్యం పేరుతో అప్పులు తీసుకొచ్చి ఆ మద్యంతోనే మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ మద్యపాన నిషేధం చేస్తేనే నేను వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు ఓట్లు అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. సంవత్సరానికి 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల పండగ అని చెప్పిన ఈ జగన్ రెడ్డి తీరా గెలిచాక ప్రతి సంవత్సరం మొదటి నెలన జనవరిన జాబ్ క్యాలెండర్ ద్వారా 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాడు పాపం యువతకి, యువతను అడ్డం పెట్టుకొని. తీరా గెలిచాక మూటలు మోసే వాలంటీర్ ఉద్యోగాలతో సర్దేశాడు. సిపిఎస్ రద్దన్నాడు. నమ్మి గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఒక చేత్తో కాదు రెండు చేతులతో ఓటు వేశామన్నారు. ఇప్పుడు అవగాహన లేకుండా హామీ ఇచ్చానని మాట మార్చేశాడు. ప్రతి రైతుకి ఉచితంగా బోర్ అన్నాడు. కొంతమందికైనా బోర్ వేయించాడా? రైతుల కోసం పంట వేసే ముందే గిట్టుబాటు ధరలు ప్రకటిస్తానన్నాడు. కనీస ధర కూడా ఇవ్వకుండా దళారీలను ప్రోత్సహిస్తున్నాడు. రైతుల కోసం ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తానన్నారు. ఇప్పటి వరకు ఒక్క కోల్డ్ స్టోరేజ్ అన్న కట్టాడా? కట్టలేదు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పిన ఈ జగన్ రెడ్డి ప్రతి విషయంలోనూ మాట తప్పాడు, మడమ తిప్పుతూనే ఉన్నాడు. ప్రజలకి ఎటువంటి సమస్య ఉన్నా, ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడుతున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. భవన నిర్మాణ కార్మికులైతేనేమి, అమరావతి రైతులైతేనేమి, నిరుద్యోగ యువతకి అండగా నిలబడితేనైతేనేమి, మహిళల సంరక్షణకైతే ఏమి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో అయితేనేమి, ముఖ్యంగా రైతులకు అండగా దాదాపు ఈ ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం నుంచి 3000 మంది కౌలు రైతులు చనిపోయారు ఆత్మహత్య చేసుకొని. ముఖ్యంగా రైతులకి అండగా నిలబడుతూ తన సొంత డబ్బుతో, తన సొంత కష్టాజీతంలో ప్రతి రైతుకి, రైతు కుటుంబానికి 1 లక్ష ఇచ్చి ఆదుకుంటున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఆపై ఎన్నో కేసులు, ఎన్నో దాడులు, ఎన్నో అవమానాలు ఎంత చేసినా ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల కోసం, ప్రజల పక్షాన వారి పక్కన నిలబడి పోరాడుతూనే ఉన్నాం. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా మా నియోజకవర్గంలో వ్యవహరిస్తూ ప్రజలకి ఏ సమస్య వచ్చినా వెంటనే వారి పక్కన నిలబడుతూ పోరాడుతూ ముందుకెళ్తున్నాం. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం తీసుకునే ఆ 1000 రూపాయలు రోజుకి లెక్కగడితే 54 పైసలు అవుతుంది. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు 54 పైసలకు ఒక బానిసల్లాగా వాళ్ళ దగ్గర అమ్ముకుందామా, లేదా నిజాయితీ పక్క నిలబడదామా? ప్రజలందరూ ఆలోచించండి. ఆ ఒక్కరోజు మనం నమ్మకంగా మన దగ్గరున్న ఆయుధంని ఎవరైతే మన కోసం నిలబడతారో వారి కోసం మనం నిలబడితే 5 సంవత్సరాలు ఏ సమస్య వచ్చినా మీ గడప దగ్గర నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా గెలిపించుకుందాం. మన రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకుందాం.